గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేసాయండి. ఇక్కడ చూపిస్తున్నది కూడా పీల్ జ్యూసే, ఇది ప్లాంట్స్కి యూజ్ అయ్యే జ్యూసే. ఇది వచ్చి మస్క్మిలాన్ పీలు. పడేస్తే, ట్రాష్ని పడేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇలా ప్లాంట్స్కి యూజ్ అయ్యేటట్టు ప్రిపేర్ చేసుకుందామనే ఐడియా వచ్చింది. సో ఇలాగా వాటర్లో బాగా పీల్స్ అంతా వేసేసి చేత్తోనే బాగా కలిపేస్తున్నాము. అప్పుడైతేనే అందులో ఉన్న రసము నీళ్ళల్లో కలుస్తుంది, మన ప్లాంట్స్కి ఫెర్టిలిటీ లాగా యూజ్ అవుతుంది కదా, అందుకనే అలా చేస్తున్నాము. సో ఈ సమ్మర్ సీజన్ వస్తే మాకు క్వశ్చన్ మార్క్ అన్నమాట, మా చెట్లని ఎలా పెంచుకోవాలి, ఏంటి ఏం చేస్తే అవి హెల్దీగా బాగా చనిపోకుండా పెంచుకోగలము అనే కాన్సెప్ట్తో మేము చెయ్యని ప్రయత్నం అంటూ లేదు, ప్రతీదీ ట్రై చేస్తాం. ఇలా మేము ట్రై చేసిందంతా మీరు తెలుసుకోవాలనే కాన్సెప్ట్తోనే యూట్యూబ్ ద్వారా వీడియోస్ చేస్తున్నాం. ఈ వీడియోస్ని మేము కంటిన్యూ చేయాలా, డిస్కంటిన్యూ చేయాలా అనేది మీ కామెంట్ ద్వారా మాకు చెప్పండి. సో ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ యువర్ కామెంట్, సో డోంట్ బీ లేట్, మాకు తెలియజేసేసేయండి. ఇలాగ వాటిన్నింటినీ కూడా మనం చెట్లకి అంటే ప్లాంట్స్కి ఇవ్వటమే వీక్లీ వన్స్, అంటే మనము వీక్లీ వన్స్ ఇవ్వడం చాలా బెటర్. అలాగే మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైంలో ఈ జ్యూస్ని మన ప్లాంట్స్కి అప్లై చేస్తే వాటికి ఫెర్టిలిటీ లాగా బాగా ఉంటుందన్నమాట. సో అంటే ఆ జ్యూస్ ఒక్కటే డైరెక్ట్గా ఇవ్వకుండా వాటిలో మనం వాటర్ కూడా మిక్సప్ చేసుకొని ప్లాంట్స్కి అందించడమే. నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇలాంటి వీడియోస్ మరెన్నో ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను.